హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డే ఆన్ 15th August 1947? సో 1947 ఆగస్టు 15 అనేది ఏ రోజు? మనకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఆ డే ఏంటో తెలుసుకుందాం. సో ఇక 1947 ఉంటే ఇంతకుముందు ప్రాసెస్ ప్రకారం మనం 1946 వరకు చేయాలి. అండ్ ఆగస్ట్ అంటే జూలై వరకు కౌంట్ చేయాలి. ఆగస్ట్ అంటే జూలై వరకు కౌంట్ చేయాలి. 15th అంటే 15 డేస్ కౌంట్ చేయాలి. సో 1946ని 1600 ప్లస్ 300 ప్లస్ 46/4 చేస్తే 11 లీప్ ఇయర్స్ అండ్ రిమైనింగ్ 35 నార్మల్ ఇయర్స్. ఇది ఇంపార్టెంట్ అండి. సో 1600 అంటే 0, 300 అంటే 1. మనం ఫస్ట్ డిస్కస్ చేసినాం 300కి 1, 400కి 0 కాబట్టి 300కి 1, 11 × 2 = 22 ప్లస్ 35. ఇక్కడ అయిపోయిందండి ప్రాసెస్. ఇక్కడ జూలై అంటే స్టార్టింగ్ విత్ జనవరి 3. ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై సరిపోయింది. నెక్స్ట్ లాస్ట్కి 15. మరోసారి చూద్దాం. 0 + 1 = 1, 1 + 22 = 23. 35 అనేది 7th మల్టిపుల్ కాబట్టి 0 తీసుకోవచ్చు డైరెక్ట్, దీన్ని యాడ్ చేయకుండా సరే. సో ఇక్కడ మనకి 23 వస్తుంది. ఇఫ్ యాడ్ చేసినా కూడా సేమ్ వస్తుంది మనకి. 3 + 3 = 6, 6 + 2 = 8, 11, 13, 16. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 16, 1, 2, 3, 4, 12, 14, 16, ఇక్కడ 16, ఇక్కడ 15. సో 23 + 16 + 15 అంటే 31. 23 + 31 విచ్ ఈజ్ ఈక్వల్ టు 54. 54/7, 7 × 1 = 7, 7 × 7 = 49, రిమైండర్ 5. మళ్ళీ 5 వచ్చినప్పుడు 5 అంటే 5 ఇండికేట్స్ ఫ్రైడే. సో ఆన్సర్ ఈస్ ఫ్రైడే అండి. అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి లాజిక్. మనకు జనరల్గా మెథడ్ తెలిసి ఉంటే చాలా సింపుల్గా చేయొచ్చు. మనం ఏ డే ఇచ్చినా సరే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈవెన్ మనం బర్త్డేని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎటువంటి డే అయినా సరే మనం ఒక ఇయర్ ముందు తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆర్డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఆర్డేస్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ మంత్ కూడా ఒకటి ముందు తీసుకోవాలి, ఎందుకంటే ఆగస్ట్ కంప్లీట్ కాలేదు. యాజ్ వెల్ 1947 కూడా కంప్లీట్ కాలే. 1946 ఇయర్స్ కంప్లీట్ అయినాయి, జూలై మంత్ వరకు కంప్లీట్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ 15 డేస్, అందుకే మనం 15 కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇయర్ వైజ్, మంత్ వైజ్, డేట్ వైజ్ యాడ్ చేస్తే మనకి ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇది ఫస్ట్ మెథడ్ అండి, చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఎక్కువ శాతం ఇవ్వగలుగుతాడు. ఇవి కానప్పుడు వేరే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, టుడే ఈజ్ థర్స్డే, వాట్ విల్ బి ద డే ఆఫ్ ద 94 డేస్? ఒకవేళ ఈ రోజు కనుక గురువారం అయితే 94 రోజుల తర్వాత వచ్చే రోజు ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ రోజు గురువారం అనుకుంటే 94 డేస్ తర్వాత ఏ డేట్ వస్తుందని చెప్పి చేయాల్సి వస్తుంది. సో 94 డేస్ అంటే సింపుల్గా ఆ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. 94/7 చేద్దాం. 7 × 1 = 2 మిగులుతుంది, 24. 7 × 3 = 21, రిమైండర్ మనకి 3 వస్తుందండి. అంటే ఈ ఇచ్చిన డేట్ని బై 7 చేసినప్పుడు రిమైండర్ అనేది 3 వస్తుంది. ఈ 3 ఇంపార్టెంట్ మనకి. ఈ 3 ఈ దీనికి యాడ్ చేయాలి. సో ఒకరోజు యాడ్ చేస్తే అది ఫ్రైడే అవుతుంది, ఇంకొక రోజు యాడ్ చేస్తే అది సాటర్డే అవుతుంది, ఇంకొక రోజు యాడ్ చేస్తే అది సండే అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సండే అండి. సో ఇచ్చిన డేట్ ప్రకారం ఎన్ని రోజులు వస్తున్నాయి, ఇక్కడ మనకి రిమైండర్ 3 వస్తుంది కాబట్టి 3 రోజులు యాడ్ చేస్తే సో ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఆన్సర్ ఈజ్ సండే అండి రిమైండింగ్. సో ఆ రిమైండర్ పైన ఆధారపడుతుంది. ఇక్కడ వేరీ మనం ఏం చేయట్లేదు, జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని బై 7 చేసినాం. బై 7 చేసినప్పుడు రిమైండర్ వస్తుంది, ఈ రిమైండర్ తీసుకొచ్చి క్వశ్చన్కి యాడ్ చేస్తున్నాం. సో ఆ డేస్ పైన ఆధారపడుతుంది. ఆ రిమైండర్ అనేది 8 డేస్ అండి. సో మిగిలిన రోజులు 3, ఆ 3 రోజులు యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కంప్లీట్ క్యాలెండర్స్ కూడా ఓన్లీ 8 డేస్ పైన చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, అది 5th December 1993, రాజు అండ్ నిర్మల సెలబ్రేటెడ్ దేర్ యానివర్సరీ ఆన్ సండే, వాట్ విల్ బి ది డే ఆన్ దేర్ యానివర్సరీ ఇన్ 1997? అంటే ఒకవేళ రాజు నిర్మల పెళ్లి రోజు కనుక 1993 డిసెంబర్ 5 నాడు సండే నాడు వచ్చింది, అయితే 1997 డేట్ మారదు కాబట్టి డిసెంబర్ 5 అనేది ఏ రోజు అవుతుందని క్వశ్చన్. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు పెద్ద ప్రాసెస్ ప్రకారం, కానీ ఇక్కడ కండిషన్ బేస్ మీద పెట్టిండు.
ఇది సండే అని తెలిసినప్పుడు ఈ డేట్ ఏంటి. సో మనం ఈ సండే అని తెలిసినప్పుడు ఆ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ డేట్ మొత్తం సేమ్ ఉంది కదా, సో డేట్ మనం రిమైన్ విడిచిపెట్టేయచ్చు. సో రిమైనింగ్ ఇయర్ మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1993 నుంచి 94, 95, 96, 97 వరకు ఏ విధంగా వచ్చిందో మనకు కావాలి. సో 1993 to 1994 అంటే 1 అడ్డే ఉంటుంది, ఎందుకంటే ఇది నార్మల్ ఇయర్. 93 అనేది నార్మల్ ఇయర్, 94 అనేది కూడా నార్మల్ ఇయర్ కాబట్టి మళ్ళీ 1 డే వస్తుంది, 95 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి 1 డే వస్తుంది. బట్ 96 నుంచి 97కి వచ్చేసరికి ఇది నార్మల్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్. 96 అనేది లీప్ ఇయర్, సో ఇక్కడికి వచ్చేసరికి 2 డేస్ వస్తుంది మనకి. సో మొత్తం నంబర్ ఆఫ్ అడ్డేస్ 1 + 1 + 1, 3 + 2, 5 అడ్డేస్ వచ్చింది. సో మొత్తం లీప్ ఇయర్స్ మనకి నెంబర్ ఆఫ్ అడ్డేస్ అనేది 5 వస్తున్నాయి. సో ఈ 5 వచ్చినప్పుడు ఈ సండేకి 5 డేస్ కలపాలి. సండేకి ఒక రోజు కలిపితే మండే అవుతుంది, సెకండ్ డే కలిపితే ట్యూస్డే అవుతుంది, థర్డ్ డే కలిపితే వెనస్డే అవుతుంది, ఫోర్త్ డే కలిపితే థర్స్డే అవుతుంది, అండ్ 5 డేస్ కలిపితే ఇట్స్ ఫ్రైడే అవుతుంది. సో 1997లో వాళ్ళ మ్యారేజ్ డే అనేది ఫ్రైడే నాడు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆడ్ డేస్ పైనే క్వశ్చన్ చేస్తున్నాం. సో ఆడ్ డేస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇయర్ వైజ్గా ఎన్ని ఆడ్ డేస్ మిగుతున్నాయో అన్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వీక్ వాజ్ ఇట్ ఆన్ 5th June 1989, ఇట్ వాజ్ ఆన్ మండే 4th April 1988. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టూ బేసెస్ ఇస్తుండు. ఇఫ్ ఒకవేళ 1988 April 4th అనేది మండే అయితే, 1989 జూన్ 5th అనేది ఏ రోజు అవుతుంది. అంటే మనకి 1988లో ఏప్రిల్ 4th అనేది మండే అని ఇస్తే 1989లో జూన్ అనేది జూన్ 5th అనేది ఏ రోజు అవుతుంది. ఇక్కడ డేట్ సేమ్ లేదు, ఇంతకుముందు ఇయర్లో డేట్ సేమ్ ఉంది. సో ఇక్కడ మనం మూడు విషయాలు చేయాలి, ఒకటి ఇయర్, మంత్, డేట్. సో ఇయర్కి వచ్చేసరికి 1988 to 1999. సో ఇక్కడ ఫిబ్రవరి అనేది అయిపోయింది, యాక్చువల్గా ఇది లీప్ ఇయర్. 88 అంటే 4 తోటి డివిజన్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది, కాబట్టి ఇట్స్ ఎ లీప్ ఇయర్. లీప్ ఇయర్ కానీ ఇందులో ఫిబ్రవరి అనేది అయిపోయింది, ఎందుకంటే ఏప్రిల్ నుంచి కౌంట్ చేస్తాము. సో 1988 ఏప్రిల్ నుంచి 1989 ఏప్రిల్కి 1 అడ్డే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఫిబ్రవరి అయిపోయింది. 1989లో ఫిబ్రవరి కావాలి మనకి, సో ఈ ఫిబ్రవరి ఇంపార్టెంట్ కాదు. సో ఇది చేయడం ద్వారా మనకి ఏంటంటే 1989 ఏప్రిల్ 4th వరకు వస్తున్నాం, ఎందుకంటే ఒక ఇయర్ యాడ్ చేస్తున్నాం, ఒక ఇయర్ కంప్లీట్గా దీనికి యాడ్ చేస్తున్నాం. 88 ఏప్రిల్ 4th కి 89 ఏప్రిల్ 4th కి 1 డే ఉంటుంది, అంతే కదా. 88 ఏప్రిల్ 4th కి 89 ఏప్రిల్ 4th వరకు ఒక లీప్ ఇయర్ ఉంటుంది, ఎందుకంటే ఇది లీప్ ఒక ఆడ్ డే ఉంటుంది. ఇక్కడ లీప్ సంవత్సరమే కాకపోతే ఫిబ్రవరి అయిపోయింది. మనం కౌంట్ చేసే ఫిబ్రవరి 89 రోజు, 89లో ఫిబ్రవరి అనేది 28 రోజులే ఉంటుంది, ఎందుకంటే 89 అనేది నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 రోజులు మాత్రమే ఉంటుంది. సో అక్కడ 1 డే ఎక్స్ట్రా రాదు, కాబట్టి మనకు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇయర్ చేంజ్ నుంచి ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ కావాలి, ఏప్రిల్ 4th నుంచి మే 4th, మే 4th నుంచి జూన్ 4th. సో ఏప్రిల్ నుంచి మేకి 2 అడ్డేస్ ఉంటాయి, మే నుంచి జూన్కి 3 అడ్డేస్ ఉంటాయి, ఎందుకంటే ఏప్రిల్లో 30 రోజులు, ఇక్కడ 31 రోజు, కాబట్టి ఇక్కడ 2 అడ్డేస్, ఇక్కడ 3 అడ్డేస్. సో మన ఆన్సర్లో ఫస్ట్ ఇయర్ చేంజ్ ద్వారా 1 అడ్డే వస్తుంది, మంత్ చేంజ్ ద్వారా 2 అడ్డేస్ వస్తుంది. ఇది మంత్ చేంజ్, ఇది ఇయర్ చేంజ్. సో ఇయర్ ఇంక్రిమెంట్ వల్ల ఒకటి వచ్చింది, మంత్ ఇంక్రిమెంట్ వల్ల 2 + 3 వస్తున్నాయి. ఇప్పుడు డేట్ ఇంక్రిమెంట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ 5th జూన్ అడిగిండు, మనకి ఇచ్చిందేమో 4th జూన్. సో 5th జూన్ అనేది దాని నెక్స్ట్ ఫాలోయింగ్ డే, సో ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో డే అనేది మనకి ఒక ఆ డేని ఇంప్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 1 + 2 + 3 = 6, 6 + 1 = 7, 7 / 7 రిమైండర్ = 0. రిమైండర్ 0 ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని సేమ్ డేగా కన్సిడర్ చేస్తాం. సో రిమైండర్ 0 సేమ్ డే అంటే ఇక్కడ మనకి ఆన్సర్లో క్వశ్చన్లో మండే ఇచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ కూడా మండే రావడం జరుగుతుంది. ఒకవేళ రిమైండర్ 1 వస్తే దీనికి ఒక రోజు యాడ్ చేస్తే మనం ట్యూస్డే అని చెప్తాం, రిమైండర్ 2 వస్తుందని మనం వెనస్డే అని చెప్తాం. సో రిమైండర్ బేస్ మీద డిఫరెంట్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ మండే అండి. ఇక్కడ మనం క్లియర్గా ఫస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్, తర్వాత మంత్ ఇంక్రిమెంట్, తర్వాత డేట్ ఇంక్రిమెంట్. ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి కోర్స్ అనేది అవసరం రాలేదు. అవసరం రాకుండానే అన్ని రకాల ప్రాబ్లమ్స్ను కూడా కేవలం ఆడ్ డేస్ పైన మాత్రమే డిపెండ్ అయ్యి చేయగలచ్చు. సో అది మనకి కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఆడ్డేస్ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆడ్డేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మిగిలిపోయిన రోజులు, సంవత్సరంలో 1, లీప్ ఇయర్లో 2, 100 ఇయర్స్కి 5, 300 ఇయర్స్కి 3,
300 ఇయర్స్కి 1 యాజ్ వెల్ అస్ 400 ఇయర్స్కి 1 0. అండ్ మంత్ వైజ్గా ఏ మంత్లో ఎన్ని అడ్డేస్ మిగులుతాయో కౌంట్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఎట్లా ఫార్ములా అవసరం లేదు కదా, గుర్తుపెట్టుకొని బయాజ్ చేసేది బట్టి పట్టేది ఏమి ఉండదు ఇక్కడ. కానీ అడ్డేస్ అనేది ఐడియా ఉంటాయి, ఇక్కడైనా అడ్డేస్ చెప్తాం, మనకు క్యాలెండర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అడ్డేస్ చెప్పచ్చు. సో ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేయొచ్చు, ఎటువంటి సమస్య లేకుండా. సో ఇంకొకటి లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది. ఈ మెథడ్ ఏంటంటే వాట్ ఈస్ ద ఇయర్ దట్ కంటైన్ సేమ్ క్యాలెండర్ ఆఫ్ ది ఇయర్ 2007. అంటే మనకు ఒక ఇయర్ ఇచ్చేస్తుండు 2017, దీని లెక్క నెక్స్ట్ ఏ క్యాలెండర్ సేమ్ ఉంటుంది. సో 2007 లెక్కనే ఉండాలి సేమ్, మళ్ళీ వచ్చే ఇయర్ ఏంటని చెప్పి క్వశ్చన్. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది జనరల్గా 2 వేస్లో చెప్పేయచ్చు. ఫస్ట్ వే చెప్తున్నా వినండి ఒకసారి. ఇప్పుడు 2007, నెక్స్ట్ ఇయర్ 8, నెక్స్ట్ ఇయర్ 9 10 11 12 ఇట్లా రాస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అడ్డే వస్తుంది, ఇక్కడికి ఇక్కడికి 2 అడ్డేస్ వస్తాయి, ఇటు నుంచి ఇటు 1 అడ్డే వస్తుంది. సో ఇట్లా మనం అడ్డేస్ ఫస్ట్ రాసుకోవాలి. సో ఇట్లా అడ్డేస్ రాసుకున్నప్పుడు 7 వచ్చినప్పుడు ఆపాలి. సో 7 రావడం అంటే 1 ప్లస్ 2 3 3 ప్లస్ 1 4 4 ప్లస్ 1 5 5 ప్లస్ 1 6 6 ప్లస్ 2 అంటే 8 వస్తున్నాయి. ఇక్కడ 7 అనేది ఎగిరిపోయింది. సో నెక్స్ట్ 14 తీసుకుంటే 1 ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడికి ఒకసారి 9 అయిపోయినాయి. సో అట్లా రాసుకుంటూ వెళ్ళినప్పుడు 15 తీసుకుంటే మళ్ళీ 1 వస్తుంది, ఇక్కడ 10 అవుతున్నాయి. 16 తీసుకుంటే 1 అవుతుంది, ఇక్కడ 11 అయిపోయింది. 17 తీసుకుంటే లీప్ ఇయర్ కాబట్టి 2 ఉంటుంది, ఇక్కడ 13 అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 18 తీసుకుంటే 1 14. సో ఎప్పుడైతే 7 మల్టిపుల్స్ ఆర్ 7 లేకపోతే 7 మల్టిపుల్స్ వస్తుందో అప్పుడు మనం ప్రాసెస్ ఆపాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత? 18 కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 2018 అని చెప్పి చెప్పేయచ్చు. అంటే ఇది బేసిక్ మెథడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ అడ్డేస్ ప్రతి కేసులో ఫైండ్అవుట్ చేస్తున్నాం. అంటే ఇయర్ వైజ్గా ఎన్ని కేసెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఇయర్ 1, లీప్ ఇయర్ అయితే 2, నెక్స్ట్ ఇయర్ 1 అయితే కామన్ అయితే 1, అట్లా మనం 7 దగ్గర ఆపాలి. యాక్చువల్గా 7 ఇక్కడ ఎగిరిపోయింది. సో 7 ఎగిరిపోయినప్పుడు 14 దాకా వెళ్తాం మనం. అట్లా మనం ప్రతిసారి కూడా కౌంట్ చేస్తాం. సో ఇట్లా కౌంట్ చేయడానికి మనకు ఆన్సర్ ఏమో 18 వచ్చింది. సో ప్రతిసారి కూడా ఈ కౌంటింగ్ అనేది తప్పించుకోవాలి అనుకుంటే చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ 2018, సరిపోయింది ఆన్సర్. ఇది జనరల్ మెథడ్. సో జనరల్ మెథడ్ కాదు, నాకు ప్రతిసారి కూడా ఇట్లా కౌంట్ చేయడం ఇబ్బంది అవుతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఇచ్చిన ఇయర్ని చూడాలండి. ఇచ్చిన ఇయర్ అనేది ఎటువంటి ఇయర్? ఇక్కడ ఇచ్చింది 2017. 2017 అనేది లీప్ ఇయరా? కాదు. కాకపోతే లీప్ ఇయర్ తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? ఇక్కడ లీప్ ఇయర్ అంటే 4 చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుందండి మనకి. రిమైండర్ 3, రిమైండర్ అనేది ఎప్పుడు అంటే లీప్ ఇయర్ అయితే ఒక కేసు ఉంటుంది, లీప్ ఇయర్ ప్లస్ 1. లైక్ లీప్ ఇయర్ ప్లస్ 1 అంటే 2004 అంటే లీప్ ఇయర్ అండి. ఎగ్జాంపుల్, లీప్ ఇయర్ 1 అంటే 2001 ప్లస్ 1, లీప్ ఇయర్ ప్లస్ 2 అంటే 2006 అయితే లీప్ ఇయర్ ప్లస్ 3 అంటే లీప్ ఇయర్ తర్వాత 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2007. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ లీప్ ఇయర్ 2008, అంటే 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ రిపీట్ అవుతుంది. సో ఇటువంటి కేసులలో లీప్ ఇయర్ అయితే డైరెక్ట్గా ప్లస్ 28 చేయండి. ఇచ్చిన ఇయర్కి ప్లస్ 28, లీప్ ఇయర్ ప్లస్ 1 అయితే ఇచ్చిన ఇయర్కి ప్లస్ 6, లీప్ ఇయర్ ప్లస్ 2 అయితే ఇచ్చిన ఇయర్కి ప్లస్ 6, లీప్ ఇయర్ ప్లస్ 3 అయితే ఇచ్చిన ఇయర్కి ప్లస్ 11. సో ఇప్పుడు ఈ విషయం మనకు తెలిస్తే దీనికి 2007కి లీప్ ఇయర్ తర్వాత 3 సంవత్సరాలకు వస్తుంది ప్లస్ 3 కాబట్టి 11 చేస్తే 2018 ఆన్సర్. సో ఇంతకుముందు చేసినట్టు మనం ఈ ప్రాసెస్ అనేది తప్పుతుంది. ఇప్పుడు 4 విషయాలు తెలియాలి. ఒక లీప్ ఇయర్ అయితే 28 ఇయర్స్ యాడ్ చేయాలి, లీప్ ఇయర్ ప్లస్ 1 అయితే 6, ప్లస్ 2 అయితే 6, ప్లస్ 3 అయితే 11 ఇయర్స్ యాడ్ చేయాలి. సో ఇది బేసిక్ అండి. ఇక్కడ మనకి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలనుకుంటే మన లీప్ ఇయర్ తర్వాత ఎప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2014 సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి క్వశ్చన్ అనుకుందాం. సో ఇది 14 అనేది ఎప్పుడు వస్తుంది లీప్ ఇయర్ తర్వాత? యాక్చువల్గా లీప్ ఇయరా అంటే మనం డివైడెడ్ బై 4 చేయాలి. 4 చేసినప్పుడు 4 3 12, రిమైండర్ 2. రిమైండర్ 2 వచ్చిందంటే కేసు నెంబర్ 3 అండి. సో ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. అంటే 2014కి 6 యాడ్ చేస్తే 2020 అనేది ఆన్సర్. 2020 అనేది సేమ్ క్యాలెండర్ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం లాస్ట్గా, 1987. సో 1987 అనేది లీప్ ఇయరా కాదా? ఫస్ట్ ఇక్కడ 2 నెంబర్ చూస్తాం. 2 నెంబర్ చూసినప్పుడు మనకి రిమైండర్ 3 వస్తుందండి, ఎందుకంటే 84 రిమైండర్ 3 వస్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 3 వస్తుందో అది కేస్ నెంబర్ 4 అండి. కేస్ నెంబర్ 4లో మనం 11 యాడ్ చేయాలి. అంటే 1987కి 11 ఇయర్స్ యాడ్ చేస్తున్నాం. 8 9 9 1. సో 1919 అనేది రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ బేసిక్ మొత్తం ఆడ్ నెంబర్ పైన చేయొచ్చు. ఈ ఒక్క మెథడ్కి మాత్రం షార్ట్కట్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి కూడా చేయడం ఇబ్బంది అవుతుంది, అండ్ యాజ్ వెల్ అస్ టైం ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇది కాకుండా మనకి ఇయర్ వైజ్ కోడ్ మంత్ వైజ్ కోడ్ 14 సంథింగ్ DEABs అని కొన్ని కోర్సు కొన్ని ఇన్స్టిట్యూట్లో ఇస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ ఎగ్జామ్ టైంలో క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది.
అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ మెథడ్ని గుర్తుపెట్టుకోవాలని టెన్షన్ అప్పుడు క్యారీ అవుతుంది. అండ్ మనం ఎగ్జామ్ పోయినప్పుడు ఆ మెథడ్ మనకు వచ్చారని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవడం, పేపర్ మీద రాసుకోవడం, దీని ద్వారా ఏమవుతుందంటే మిగతా క్వశ్చన్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయలేం. సో అటువంటి ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయాలంటే ఎటువంటి ఫార్ములా, ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా మనకు తెలిసిన బేసిక్, లీప్ సంవత్సరం అంటే ఏంటి, నార్మల్ సంవత్సరం అంటే ఏంటి, ఏ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ మిగులుతాయి, కామన్ క్యాలెండర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కామన్ క్యాలెండర్ మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఐడియా ఉంది. సో ఇట్లా మనం ఆడ్ డేస్ మీద క్వశ్చన్ చేయడం ద్వారా ఎక్కువ క్వశ్చన్స్ వితౌట్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ క్వశ్చన్ చేయొచ్చు. అదేవిధంగా ఎటువంటి మనం ఎటువంటి బట్టి పట్టట్లేదు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం, మన మైండ్ పైన ఎటువంటి ప్రెజర్ పడదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.